स्वागत मरी मैं प्रार्थिना आलस्य पापन मैंने को बैग उम्मीद आम या शक्ति वेदिक धर्मारे गुजरा चला मंदिर राघव अनेकमंद चारा मंदिर इकड़ रेजी भयवेगे मुखलेमन पंपा मतलब वर्ल्ड रिकॉर्ड अड़गे समय सद्विनियोगी विशिष्ट मैंने संपद ने सृष्टि अवकाश प्रकृति मनि संपदे ओला वेल्थ पोजिशन का संपदे प्रकृति आनंदे विधा मन पुट आनंदे विधा परोपकार अंदर आनंदेटमें संपद నేను విశ్వసిస్తున్నాను పవిత్రమైన భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక క్షణంలో దేశభక్తుడై తన విలువైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుని సంపద సృష్టించి ఆనందపడుతున్నాడు దానికి కారణం मन मूल वाटू विवेकानंद गुरी चुड़ पुलकनायक मन स्मरुक वारी दैवांश संभूत अभूति उ प्रेम उठा भगवदगीत मन को इंत प्रा मुख्यमंत्री दाँ प्रपंच मरी पाटे विधा पाटिस्टे अलना शिवाजी छत्रपति शिवाजी गारे कार्यक्रम वाला एंतमंद महनी प्राणाल सहित त्यागम चेसी मन देशा की स्वातंत्र संपादिंपे अला भारत पुटन मन खचिता प्रतिष्ठा भूमि तक मन कर्तव्या मैं नेरवे इधर शुभदन अला कर्तव्या नेरवे गुरुअे असल गुरु अंटे केवल पाठशाल विद्य वाले गुरु 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 की अनेक लक्षण आक्षणा अंदर की चप्पा अवसर लेकिन तलद भगवंत समा हदा इच्छे पीपच्चा अला कमुण इबंधिक पैस्थित वाला समाज में विमर्श वे सदर्भ मैं टीचर्स डे सदर्भ का మంచి గురువుని ఎన్నిక చేసుకొని వారికి అవార్డు ఇచ్చి వారిని ప్రోత్సహించి
సమాజంలో వారిని మోడల్స్గా గుర్తింపు చేసుకునే విధంగా చేసి వారి ద్వారా ఇంకా అనేక మంది గురువుని మంచి గురువుని తయారు చేసి ఒక అత్యున్నతమైనటువంటి సంస్కృతితో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పడింది. సమస్య వస్తే ప్రతి వారిలో ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చినప్పుడు పుస్తకాలు చదువు, కొన్ని మాటలు విను, ఆ పరిజ్ఞానంతో ఇప్పుడు నేను మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటారు. నా మాటలు విని చప్పట్లు కొట్టి పట్టుకొని కాదండి చప్పట్లు కొట్టి మీరు ఆనందింపబడతారు. మీరు చప్పట్లు కొట్టారు కాబట్టి నేను ఆనందింపబడతాను, కానీ అది మాత్రం సరిపోదు. కావాల్సింది అనుభవం. అనుభవం కలిగిన పెద్దలు, సంఘ సంస్కర్తలు, మరి ఇందాక చెప్పినట్టు స్వాతంత్ర సమర యోధులు, ఈ దేశానికి వెన్నుముక అయినటువంటి రైతులు, ఇంకా ఎంతో మంది వాళ్ళ అనుభవంతో ఎన్నో సమస్యల్ని అలా చిటికలో పరిష్కరించారు. అది వారి గొప్పతనం, వారి అనుభవం. కానీ ఏదో కొన్ని డిగ్రీలు చదివి ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి తెలుసుకొని ఆ పరిజ్ఞానంతో మంచి మంచి మాటలు చెప్పేసి కాలం వెళ్ళబుచ్చుతూ మనకు మనమే గొప్పగా అనుకుంటే అది సరిపోదు. కాబట్టి మన ఇళ్లలో ఉన్న పెద్దలు, ధర్మారెడ్డి గారు చెప్తుంటే మాకు మధ్యాహ్నం కూడా కోర్టులో నిద్రపోం కానీ నిద్రపోయే అట్లా వచ్చారు. ఆ నిద్రపోతూ ఉన్నట్టుగా అనిపిస్తున్నా కానీ వారు మాట చెప్పినప్పుడు వారు చెప్పింది వాస్తవం కదా, ఈ వాస్తవం మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము, తల్లిదండ్రుల బాధ్యత ఎందుకు నిర్వర్తించలేకపోతున్నారు అని చెప్పేసి ఒక ఆలోచన నాలో జరిగింది. నిన్న మా మిత్రులు ఇండియా టుడే ఎడిటర్ మిస్టర్ సూర్యప్రకాష్ గారు జర్నలిస్ట్ వారు చెప్పారు, మంచి మోటివేషనల్ ట్రైనింగ్స్ పెడదాము, స్కూల్స్ పెట్టా చేద్దామని. మరి ఎవరికి మోటివేట్ చేయాలంటే గుడ్ పేరెంట్ కాబట్టి పేరెంట్స్ని మోటివేట్ చేద్దాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దామని చెప్పి చెప్పారు. అదేవిధంగా మంచి నటుడు చలపతి గారు ఒక్కసారి లేచి చూడండి, సినీ నటుడు టీచర్ చలపతి గారు గొప్పతనం ఏంటంటే రజనీకాంత్ సినిమాలో విధంగా కూడా ప్రముఖ పాత్ర వహించారు, డైలాగ్ కింగ్ ఆయన, తెలంగాణ వచ్చారు సినీ నటుడు. మరి గుడ్ పేరెంటింగ్ అంటే ఏంటి అనేది గురువుకు మాత్రమే తెలుసు. మీరందరూ కంకణ బుద్ధులై ఖచ్చితంగా ఈరోజు మీ చేత నేను ఒక ప్రతిజ్ఞని మనం అందరం కలిసి చేద్దాం. చాలా చిన్న విషయమే అయితే కలిసి చేద్దాం. అదేంటంటే ఒక ప్రతిజ్ఞ, ఒక నిర్ణయం తీసుకుంటాం. నిర్ణయం తీసుకుంటే చాలా సులువుగా ఏదైనా సాధించవచ్చు. ఓ కప్పు కాఫీ కూడా నేను ఉద్యోగం చేసేటప్పుడు కరప్షన్ కింద చేయలేదు. నాకు ఎంతో గర్వం, ఎక్కడికి పోయినా నేను పనిచేసిన ప్రతి దగ్గర నాకు అది దానికి కారణం నేను తీసుకున్న నిర్ణయం. మా అమ్మాయి అప్పుడప్పుడు చెప్తుంటుంది, డాడీ నా కోసం మీరు ఏమన్నా తప్పు పనులు చేస్తారేమో చేయొద్దు, నా ఎఫ్ఐఆర్ నేను చూసుకుంటానని చెప్పి సర్జన్గా తయారయ్యి. అది ఎవరి దగ్గర నుంచైనా మనం నేర్చుకోవచ్చు. మరి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని మనం పాటిస్తాం. మరి నేను మిమ్మల్ని అందరినీ ఓ మంచి నిర్ణయం ఈరోజు తీసుకుంటానికి మీరు నిర్ణయం తీసుకున్నారని భావిస్తూ నా నిర్ణయం చెప్తాను, మీరు ఏకీపిస్తారు, ఖచ్చితంగా ఏకీపిస్తారు. అదేంటంటే మీరు ప్రతి క్షణం ఆనందంగా ఉండటానికి నిర్ణయం తీసుకోండి. ప్రతి సెకండ్ ఆనందంగా ఉంటాం అనే నిర్ణయం తీసుకోండి. ఆనందం అంటే ఏంటి అనేది ఇప్పుడు నిర్ణయిద్దాం. ఆ ఆనందంగా ఉండే నిర్ణయం తీసుకుంటే ఆ భగవంతుడు తీసుకున్నాడు కదా,
మీరు అనుకున్న దానికి ఏదో ఇబ్బంది చెప్పండి, కష్టమా? ఎందుకు నవ్వలేకపోతున్నాం? ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాం? తెచ్చుకోండి మిమ్మల్ని. ఖచ్చితంగా ఈ తీసుకున్న నిర్ణయం మీరు పాటిస్తారని, ఆనందంగా ఉంటారని ఆశిస్తున్నాను. అమెరికా పోవాలంటే టికెట్ మంట మొదలెట్టినట్టు ఇప్పటి నుంచి ఆనందంగా ఉండటానికి ఈ సెకండ్లో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండండి. భగవంతుడు ప్రతి వ్యక్తిని అనుకోండి, ప్రతి జీవి అనుకోండి, వృక్షం అనుకోండి, ప్రతిదాన్ని ఆనందంగా ఉండడం పంపించాడు. హాయిగా ప్రశాంతంగా సమత మమత మానవత ఇంకా ఎన్ని వేలని చెప్పుకోవచ్చు అలా ఉండని పంపిస్తే చిరునవ్వు కరువే కావాలి. మేము దుఃఖంగా ఉంటాం, మా నిర్ణయం అన్నట్టు మనం అంటున్నాం. బహుశా దానికి కారణము బుద్ధుడు చెప్పినట్టు ఆశలు కోరికలు ఎక్కువైపోవడమే. నేను చదివిన ఒక పుస్తకం ప్రపంచంలో కల్లా ఆనందంగా ఉండే దేశానికి మీరు వెళ్ళి అడిగితే ఆ దేశం ఎందుకు, ఆ దేశంలో ఉన్న ప్రతి మనిషి ఆనందంగా ఉన్నాడు, ప్రకృతిలో అన్ని జీవులు అవి నేర్చుకోవాలి, వాటి సరసిద్ధంగానే వాటి పనులు అవి చేసిపోతుంటాయి, మనిషి మాత్రం ప్రతిదీ నేర్చుకోవాల్సింది. కాబట్టి నేర్చుకోవాల్సిన మనము ప్రతిదీ తెలుసుకోవాల్సింది అన్న బాధ్యత మన మీద ఉంది. మరి ప్రపంచంలో రెండు నిమిషాలు మాట్లాడుతాను, రెండు నిమిషాలు తక్కువ ఎందుకంటే ఆలస్యంగా వచ్చి ఎక్కువసేపు బయటకు పోతాం. మాకేముంది, మాకు ఫీల్ ఇస్తారు కాబట్టి చెప్తానే ఉంటాం. ఇంకా కాస్ట్లీ ఫీల్ కాబట్టి ఇంకా బాగా చెప్తాం, బాగా చెప్తాం కాబట్టి నింటానే ఉంటాం. చప్పట్లో మాకు సర్వసామాన్య పోటానుకోండి. అయితే ప్రపంచంలో కదా ఆనందంగా ఉండే ఎక్కువ మంది, ప్రజలంతా ఆనందంగా ఉండే దేశానికి వెళ్ళి గడిగితే పరిశీలిస్తే తెలిసింది ఏంటంటే ఆ దేశంలో కండిషన్ పెట్టారట, ప్రతి వాళ్ళు ఒక పుస్తకం రాయాలి. మీరు ఎంతమంది పుస్తకాలు రాశారో నాకు తెలియదు, కానీ మీరు ఆనందంగా ఉండాలంటే ఖచ్చితంగా ఒక పుస్తకం రాయాలి. ఏదో ఒక పుస్తకం, ఆ పుస్తకం ద్వారా ఇతరులకి అన్ని విషయాలు తెలుసు. ఈ బుక్ అనుకోండి, మా బుక్ అనుకోండి, గూగుల్లో వెళ్తే దొరికే బుక్ కాపీ కొట్టండి పర్వాలేదు. నేనంతా కాపీ మాటలే చెప్పేది, ఇక్కడ చెప్తాం మాకు అనుభవం లేదు. మీరు కూడా కాపీ కొట్టండి, కానీ పుస్తకం పెట్టి ఖచ్చితంగా రాయి. ఓ మహాతల్లి ఒక ఉద్యమాన్ని ప్రారంభించి భారతదేశంలోని ప్రతి గ్రామంలో ఒక లైబ్రరీని స్థాపించాలని నాకు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఆ ఆడతల్లి ఇండస్ట్రీస్తో బాగా చక్కగా కావాల్సినంత ధనం ఉంది, రెగ్యులర్ ఉంటుంది సీరియల్ అని ఆమె ఫుట్బాల్ బాగా ఆర్గనైజ్ పెట్టి దాంట్లో నేను చర్చించినప్పుడు ఆశ్చర్యం వేసింది. మనకి ఎందుకు ఆలోచన కాలేదు? ఆమెతో కలిసి ప్రయాణం చేసి ఓ ఆరు లైబ్రరీలు నేను కష్టపడి స్థాపించాను. ఆమె సుమారు 16 లైబ్రరీలు స్థాపించింది. ఆ లైబ్రరీల ద్వారా కొంతమంది డాక్టరేట్ డిగ్రీలు పొంది జరిగారు. మనం కూడా చప్పట్లు కొట్టే రెండు అర్థాలు వస్తాయండి. ఎక్కువ మాట్లాడుతున్నారు, లేదా బాగా మాట్లాడుతున్నారు, ఇంకా చెప్పండి. నేను రెండింటికి అతీతుంది, నేను నా టైం ప్రకారం నేను ముగించేస్తాను, ఇబ్బంది లేదు. అయితే ఆమె చెప్పిన విధంగా ఆమె కూడా ఆమె డబ్బుతోనే కాకుండా ఇతరుల దగ్గర మీ ఇంట్లో పుస్తకాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అవసరమైన వాటికంటే అనవసరం ఎక్కువ ఉంటాయి. పరిశుభ్రత మీరంతా మంచివాళ్ళే, మీరు గమనిస్తే తెలుస్తుంది అక్కడక్కడ పరిశుభ్రత లేకుండా ఉంటుందని. అది పరిశుభ్రం చేసుకునేటప్పుడు మీకు పెట్టిన పుస్తకాలని చించి పొగడిగా లేకపోతే చిన్నప్పుడు మేము చేసేవాళ్ళం పడవల్లాగా చేయకుండా దానం చేయండి. ఎవరైతే దానం చేస్తారో వాళ్ళ ఆనందం, ఎవరైతే త్యాగం చేస్తారో లేకపోతే దానం చేస్తారో వాళ్ళంతా దేశభక్తులుగా నేను భావిస్తారు. ఈ దేశానికి కావలసినటువంటి అన్ని లక్షణాలని మన పూర్వీకులు మనకు అందించారు, వాటిని మనము కొనసాగించడమే మన యొక్క కర్తవ్యం. మరి ఆనందంగా ఉండాలని నిర్ణయించుకున్న మీరందరూ కూడా ఖచ్చితంగా కాపీ కొట్టైన ఓ పుస్తకాన్ని మన సార్ ఆధ్వర్యంలో రాస్తారని. అది ఐదు పైన పుస్తకమైనా పర్వాలేదు. ఈ మధ్య నేను కవిత రాయడంలో
రోజులు రాస్తూ రాస్తూ కొంతకాలం ఆపేశాను. ఒక నాలుగు రోజుల క్రితము ఒక మ్యూజిక్ డైరెక్టర్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఒక పాట పంపించాడు. ఆ పాట మీద కామెంట్ రాయండి. ఆ పాట మీద కామెంట్ రాసేటప్పుడు నేను ఒక పాట రాసేసాను. నా పాట ఆయన వచ్చింది, ఆయన పాట నాకు నచ్చిందో లేదో తెలియదు కానీ నేను కాపీ కొట్టాను కనుక ఆ పాట పంపించింది. ఆ లాస్ట్ లో ఒక చరణం ఉంది, ఆ చరణం చెప్పి ముగిస్తాను. తన పట్ల నేను చేసిన తప్పులు, నా ప్రియురాలు పట్ల నీ చేసిన తప్పులు, మా అమ్మ పట్ల నీ చేసిన తప్పులు, మా తమ్ముళ్ళ పట్ల నీ చేసిన తప్పులు, తన పట్ల నీ చేసిన తప్పులు హృదయాల మేళాలలో తెలుసుకున్నప్పుడు, హృదయాల మేళాలో తెలుసుకున్నప్పుడు అందరూ వచ్చి అడిగేసే ఉన్నారు, ఏమైనా ఇట్లా చేసావు అమ్మాయిని, ఇక్కడ నేనేం ప్రవేశిస్తుంది, వదిలేసింది, వేరే పెళ్లి చేసుకుంటుంది, ఏమైనా మేము చూసుకోవడం లేదు, మీరు ఎక్కడెక్కడా పలకండి, ఇలా తన పట్ల నేను చేసిన తప్పులు తెలుసుకున్నప్పుడు హృదయాల మేళాలు మనకి మనకు మంచి చెప్పి వచ్చి ఎవరు చెప్తారు, తన హృదయంతో కలిసిపోయేవాడు చెప్తారు. తన పట్ల నేను చేసిన తప్పులు నేను తెలుసుకున్నప్పుడు హృదయాల మేళాలు విరపూసిన చింతన కంటే మించిన బాధ ఏది అది మ్యూజిక్ పెడుతున్నారు డైరెక్షన్ ఏదో డబ్బులు కూడా వస్తున్నాయి దానికి. కాబట్టి పుస్తకాలు రాస్తే మీకు డబ్బులు కూడా వస్తాయి, ఆనందంతో కాదు తప్పకుండా రాయండి. లేదా ఒకవేళ రాయలేకపోతే ఒక మంచి మాటని ఇతరులకి చెప్పండి. సైలెన్స్ ఈజ్ వెరీ డేంజరస్. మన ఇంట్లో ఉంటాము, మన వాళ్ళందరితో మాట్లాడము, ఎవరితో మాట్లాడము అది గొప్పతనం. ఫేస్బుక్ లో ఒక 100 మంది లైక్ చేసిన, లేకపోతే ఫోన్ మాట్లాడుతున్నట్టు నటించిన అది ఒక గొప్పదనం. ఇప్పుడు అలా ఉండకూడదని మీ అందరికీ కూడా ఒక మొమెంటో తీసుకొచ్చాను, ఇస్తాను. ఫోన్ స్టాండ్స్ దాంట్లో 3 ఫోన్లు పడతాయి, మీ ఇంట్లో 3 ఉంటే 3 కూడా ఫోన్ ఆ స్టాండ్ లో పెట్టేసి చక్కగా మాట్లాడుకోండి. అలా మాట్లాడుకుంటే ఆత్మహత్యలు ఆగిపోతాయి, బాధలన్నీ దూరం అయిపోతాయి. మన జీవితం సమస్యలలో ఆర్థికం కొన్ని, సామాజికం కొన్ని, కానీ ఇప్పుడు కుటుంబంలోనే ఎక్కువ బాధలు, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు చెప్పుకుంటా పోతే ఎన్నో. ఇవన్నిటికీ పోవాలంటే కొంత సమయాన్ని మీరు మీ కుటుంబ సభ్యులతో గడపండి. కొంత సమయాన్ని అయినా విశ్వతులు వెళ్ళబెట్టాల్సి లాంటి ఎంతో ఉన్నతమైనటువంటి విలువలతో కలిగినటువంటి చేసే అనేక కార్యక్రమాలకి వెనక నిలబడి కొంతైనా వారికి సహాయం చేయండి, దానం చేయండి, సహకరించండి. కానీ కొంతమంది కూడా చప్పట్లో పెడుతూ ఒక్క నిమిషం కూడా మాట్లాడవచ్చారంటే అని నేను అనిపించింది. కాబట్టి మరొక విషయం మాట్లాడుకుంటాను. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఏమైనా విషయాలు మాట్లాడుకోవచ్చు, కానీ ఈరోజు ఇంత శుభదినం, ఇంత చక్కటి మంచి కార్యక్రమంలో నేను రాగలుగా లేదని ఒక భావన ఉంది. ఎందుకంటే నిన్న జరిగిన కొన్ని కార్యక్రమాల వల్ల 9 ఛానల్స్లో మాట్లాడేసేసి వెళ్తుంటే మళ్ళీ టీవీ లేని వాళ్ళు వచ్చి మళ్ళీ మాట్లాడాలన్నారు. కాదని చెప్పి నేను టీచర్స్ డే ప్రోగ్రామ్ ఉంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి జరిగే నైట్ లేట్ అయింది, మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ కొన్ని ఛానల్స్ తప్పదు. మన మన కర్తవ్యం, మన బాధ్యత మనం సమాజంలో మనం ఉన్నప్పుడు నెరవేర్చాలి. అయితే మన బాధ్యతను ఎలా నెరవేర్చాలి, ఎలా నెరవేర్చాలంటే ఒక సాధన చేయాలి. ఆ సాధన ఎలా ఉండాలంటే భగవంతుని మెచ్చుకోవాలని గుర్తించిన ఆ భగవంతుని మెచ్చుకోవాలి. ఆ సాధనని చూసి శభాషణాలు, సాధన ద్వారా విజయాన్ని పొందగలగాలి. ఆ విజయాన్ని మీరు పొందినప్పుడు మీరు ఆనందించాలి, పక్కవాళ్ళు కూడా ఆనందించాలి, శత్రువు కూడా ఆనందించాలి. చూసి అటువంటి సాధన చేసి విజయాన్ని పొందేటప్పుడు మీరు చేసే దాన్ని చూసి ఆ భగవంతుని అనుగ్రహం మీకు వస్తుంది. మీరు భగవంతుని తలంపుతో చేసుకుంటూ పోతే, ఒకవేళ మీరు విజయాన్ని సాధించలేకపోతే భగవంతుని తలంపుతో భగవదనంతం కోసం ప్రతిపిస్తూ చేస్తారు కాబట్టి మీలో దాన్ని ఏమంటారు పొగరాలు, జ్ఞానం వస్తుంది. ఫెయిల్ అయినప్పుడు కూడా జ్ఞానం వస్తుంది.
अदे भगवद अनुग्रह लेकिन भगवंत तल्चा भगवंत नमे मंचतना तल्क एना सर मंच आशयाल तो साधन विजया साधि खचिता ज्ञान कल विजय साधना ज्ञान अजया पर्वा हर्ष विज्ञान शास्त्र प्रकार खचिता आ साधन को साधन को मार्ग मुगर अर्जुन योधुड़ अर्जुन युद्ध एलम द्वारा चंपे चंपेश आयन की सारी गर्वी अंत नैने का क्षण तरह मन को थ्री माया कन पड़ेट कनपड़ी तगे मुद्रिवेकड़ आरमात्म चंपे आ चंपे तरह बाणी तगत अंत अर्जुन ओप गोपतन आरमात्म प्रयाणम श्रीकृष्ण भगवान तो प्रयाणम गुरु श्रीकृष्ण परमात्म वारो पयूते विजय खचित मन को वस्तु अदे चलिए श्रीकृष्ण परमात्म चलने तरह अर्जुन सन्वेश दिखे आ दरा निरा दाने वारो श्रीकृष्ण परमात्म लेते अंत भगवद मंचत मन मन इलांट कार्यक्रम मन पागो अभूति मन पे खचित मन विजया साधी मंचतना पूरी सेवाभाव त्याग इवन चये अवसर ना वैस आगे इपड़की रोज की नलब नलब पाने इवे ना गंटल का नलब गंटल डेबई गंटल अंत खचिता गुड़ का बट्टी कर्तव्या नेरवे भावस्ता अला संकल भावे मार्चे प्रपंचा मार्च मित्री जीवता मार्चे मित्रे जीवता मार्चे ओ निर्णय जीवता मार्चे निर्णय आनंद आनंद खचित मंत्री दाने द्वारा तपक आनंद पड़े अला आनंद पेमसा आनंद इतने सहाय से पड़े आनंद वेदन गई तल ती बैठक पन मन आनंद बदलू मन बंधिपड़ा अला आनंद जीवित मन उसे स्वर्गमें इकड़े कमल की चुनपुर अंटे चीपुर कटे वाट पटक उसे चाल मन आनंद पे मिट्टा चला कलतीत समय मन सदनियोग इंका चाल कार्यक्रम चाहिए सलो का जगती आनंद ना हृदय दाचुक दोचक दाने दाचुकोनी चिस्थाई आखिर क्षण वरकूल ने सन्माचे कार्यक्रम में पागोनाजे भाव ने अला उतानी इलांट मंच अवकाश कल मित्रुड़ लाइन डाक्टर सत्यो रा सत्यमें
అదే విధంగా వారికి సహకరించిన ప్రతి ఒక్క వ్యక్తిని మరి నేను అభినందిస్తూ నేను ఈ కార్యక్రమంలో సారికి చెప్పాను ఈ స్థలం చాలా మంచిది ఎంతో విలువైనది స్థలం అనేది చాలా తెలుసు కదా దాని గురించి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు తిరిగి కూడా చదవండి స్థలం అనేది మహత్యం కానీ ఒక పరిచయ మహత్యం కానీ మరి రాజకీయ నాయకులకు సంబంధించినది కానీ ఓటర్లకు కానీ పవిత్రమైన బాధ్యత రాజ్యాంగం ద్వారా కల్పించారు నా వీడియో మీకు వస్తుంది చూడండి దాంట్లో చెప్పాను ఒక మాట పవిత్రమైన బాధ్యత అంటే ఏంటి ఎవరికి ఏముంది సనాతన ధర్మాన్ని నిర్మూలించాలా నిర్మూలించాలి నేను వ్యతిరేకిస్తాను ఎందుకు నిర్మూలించాలన్న దాని గురించి పోటీ జరుగుతున్న ఈ సందర్భంలో నేను ఒక ప్రపోజల్ పెట్టి మన ఛానల్స్ ద్వారా ముందుకు తీసుకొచ్చాను అదేమనంటే అంబేద్కర్ గారు పెరియార్ రాసించినటువంటి అనేక పుస్తకాల రచనల మీద చర్చ జరపండి తెలుసుకోండి అనుభూతులైనటువంటి పెద్దల మాటల్ని గమనించి మీకున్న ఏ విమర్శనైనా తెలియజేయండి అంతేగాని ఒక మతాన్ని నిర్మూలించాలని కానీ లేకపోతే ఒక ధర్మాన్ని నిర్మూలించాలి కానీ మీరు అనద్దు అదేవిధంగా ఈ ధర్మాన్ని పాటించేవాళ్ళు వాడిని చంపండి వీడిని చంపండి వీడి కింద రప్పిస్తాం వాడి కింద దెబ్బస్తాం అనకుండా సనాతన ధర్మంలో చెప్పినటువంటి ఆ ధర్మం యొక్క ఆశయాలు వాటిని అన్నింటినీ కూడా పాటించండి ఒకవేళ ఏదైనా లోటు పాటుంటే రాజ్యాంగం ద్వారా రాజ్యాంగంలో రాసుకున్నటువంటి అనేక బాధ్యతలు నెరవేరుస్తూ హక్కుల్ని కాపాడుకుంటూ చేస్తే సనాతన ధర్మం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు హిందూ మతం కానీ మరొక మతం కానీ ఏ మతం వల్ల ఇబ్బంది లేదు అలా ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది చట్టం జరిగితే అది వీడియో మొత్తం వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా వింటారని భావిస్తూ మరొకసారి ప్రతి ఒక్క వ్యక్తికి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను తీసుకొచ్చినటువంటి మొమెంటర్స్ ని అందరికీ కళాలు ఇస్తారని అందరూ తీసుకెళ్లి మీరు దాన్ని జాగ్రత్తగా కాపాడి మీ ఇంట్లో పెట్టుకొని మీరు సెల్ ఫోన్ మీ దగ్గర ఎక్కువ సమయం వాడకుండా దాన్ని ఎందుకు వాడాలి అందుకు మాత్రమే వాడి మీద నేను ఆ రెస్ట్ ప్లేస్ లో సెల్ ఫోన్ దాని మీద పెట్టుకుంటారని ఇప్పుడైనా తప్పకుండా కొట్టాలని ఆశిస్తున్నాను.